చాపేది తలకాయందా మళ్ళీ కొరమేనే కానీ ఏదో తినేసింది చేప దాని లోపల ఏం తినట్టు దాంట్లో కూడా ఏం లేకపోయినాయి కదయా పాములు పాములు అయ్యకుల్లా పాము నడుములో కురుక్కుని తినేసాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి మన తెప్పని చూడండి ఎట్టుందో చెట్లు మెలిసిపోండి చూడండి పనుగుంటాకు గరికి అసలు ఈ విధంగా తెప్ప మీద గడ్డి మలవటం అనేది మనదే అనుకుంటాను ఎందుకంటే ఫ్రెండ్స్ దాదాపు ఒక 15 రోజులు అవుతుంది చెరువుకి వచ్చి ఇది లాస్ట్ అండి నేను ఆ రోజు చేపలు పడదామని వచ్చాను 15 రోజులు కిందట చేపలు కానీ వచ్చాను వచ్చిన తర్వాత నాకు కళ్ళు తిరిగిపోయినాయి జ్వరం మీద జ్వరం ఉండగానే చేపలకు వచ్చాను కళ్ళు తిరిగిపోయి ఇంకా మన రేవు ఉండేది అక్కడ దూరంగా ఇంకా అక్కడికి కూడా పాలవకపోయాయి అన్నమాట అంత దూరం కూడా పాలక తెప్ప తీసుకొచ్చి ఇక్కడ ఆపేసాను ఈ ప్లేస్ కొత్త ప్లేస్ ఈ ప్లేస్ అయితే ఎప్పుడు చూపలేదు ఇక్కడ ఆపేసాను ఈ పడవ ఇలా టబ్బు అన్నీ ఇక్కడే పెట్టాను చేపలు కొద్దిగా పడి ఉంటే బుట్టలు వేసుకొని ఇంటికి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయానండి తెప్ప 15 రోజుల తర్వాత వచ్చి చూస్తే చూడండి ఎలా ఉంది తెప్ప గడ్డి మలిసిపోయింది సేఫ్టీగా ఉంటుంది చూడ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే 15 రోజుల తర్వాత చెరువుకి వచ్చాము మన బౌండ్లలో ఏం చేపలు పడి ఉంటాయి ఎలాంటి చేపలు పడి ఉంటాయి అసలు బౌండ్లు ఉన్నాయా లేవా ఎక్కడెక్కడ పడి కానీ చనిపోయాయా అన్ని ఒకసారి చూద్దామండి ఎతకాలి అబ్బా ఎందుకంటే జమ్ము మలిసిపోంది నేను ఈ తెప్ప పెట్టినప్పుడు ఇది లేదు ఇక్కడ అది చిత్రం అంత లేదు ఇప్పుడు చూడు జమ్ము మలిసిపోయి గడ్డి మలిసిపోంది అసలు బౌండ్లు కూడా నేను గుర్తుపడతానా గుర్తుపట్టలేను అనేది డౌట్ పోయి వెళ్ళి చూస్తే కానీ తెలియదండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం తెప్ప పాడైపోయింది పూర్తిగా తెప్ప కట్టాలి కృప తెప్ప కట్టుకోవాలి తెప్పని దారిని పోగలదా దారే ఉంది తెప్పల దార ఇది మొదటి బౌండ్ ఏం లే రాలేదు కదా మన ఈ మధ్య రెండో బౌండ్ ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా బర్రెలు దొక్కేస్తున్నాయో మామూలుగా వచ్చేటప్పుడే జాగ్రత్త చేసుకుంటే పాడైపోతూ ఉండేది తీస్తూ ఉంటాం కాబట్టి ఒక రకంగా ఉంటాయి మేము అసలు రాకుండా ఆగిపోయేసరికి ఇది ఎట్ట చేసినాయి అడిగిన దాంట్లో కొన్ని పుల్లలు పనికి వస్తాయి రేపు వచ్చి తీద్దాం ఇప్పుడైతే మార్చం అదిగా ఆ బోన్ కూడా దిక్కేసాను ఇద్దరు
దీని కూడా తొక్కేస్తున్నాయండి. చాలా రోజులకి తీస్తున్నా ఏమా దాంట్లో ఏసి ముందు వెళ్ళిపోతుందేమో. మొదటి చేప గెండి వేస్తున్నాం. మొదటి చేప మన ట్రబ్లో గెండి పడుతుంది. రెండు నాలుగైదు బౌండ్లు ఎత్తినా సరే చేపలు లేవు. అసలు అప్పుడు కొంచెం బాధపడ్డాము, ఇప్పుడు పెద్ద చేప పడింది. ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి ఎంత పెద్ద బొక్క ఉందో, పగల కొట్టేస్తుంది. బౌండ్ బౌండ్ పాడైపోయినాయి, బౌండ్లు అన్ని పాడైపోయినాయి. ఇదిగో చూడు అసలు ఎంత ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అంటే ఫ్రెండ్స్ వీటి గాడికి రోజు వచ్చి నీటిలో అట్ట గుంజి వెళ్తూ ఉండాలి, లేదంటే తుప్పు పట్టేసి ఈ విధంగా పాడైపోతాయి అనమాట. 15 రోజుల నుంచి రావట్లేదు కదా, తుప్పు పట్టేసింది. నాకు తెలిసి బౌండ్లు అన్నీ ఉంటాయి, కొత్తగా బౌండ్లు కట్టుకోవాలన్నమాట. ఈ చేప ఉన్నిందంటే అదృష్టం. అదృష్టం అది ఏందో మరి, అది పాలకపోయింది. దాంట్లో అంతగో అంత పోయింది. ఇటైనా వచ్చేచ్చు, ఇది మరి ఓపెన్ అసలు ఏమి లేదు. సైడ్లు కొరకైతే చేప అయితే పడింది, అమ్మేది కాదు ఇది, వండుకొని తినేయాలి. చాలా రోజులు చేప పడింది. ఓకే ఇప్పుడు దీన్ని పెట్టడం అవసరమయ్యా, పెట్టేసి కదా ఈ ఉక్కులు పనికి వస్తాయి. ఇట్లా ఇప్పుకోవాలి దారి. గడ్డి మెలిసిపోంది. ఆహా భలే వస్తుంది. ఇంట్లో ఏముంది చూడాలి, నాకు కనిపించలేదు. ఈరోజు ఏంది మాలు ఇప్పుడే పండుతుంది కొరమేనే బాగుంది ఫ్రెష్గా. అది ఎక్కువసేపు ఉంటే పాడైపోయి చనిపోయింది, అది మునిగిపోయింది కొరమేనే. మన టయానికి వచ్చినట్టుంది. నేను అనుకున్నాను చాలా రోజు నుంచి రావట్లేదు కదా చెర్లోకి, ఎక్కువ చనిపోయిన చేపలు ఉంటాయి, క్లీన్ చేసుకోవడం సరిపడుతుంది ఈ రోజు అనుకున్నా నేను. చూడు అను ఒకటి అనుకుంటే ఒకటి జరగద్ది, నేను అదే పిక్స్ అయ్యి వచ్చిందే. ఈరోజు ఫుల్ పన్ను చెర్లో కొరమేని కోడాలు ఎక్కడున్నాయి ఎతకాలి, అట్లని క్లీన్ చేసుకోవాలి, ఇదే పని అనుకున్నా. పని లేకుండా పోయింది, పని లేకుండా పోయింది. అది కూడా రెండు పళ్ళు ఉండేది, మూడు ఉండపోయినాయి దీంతో పాటు. ఇది మెట్టినే ఉన్నింది ఇది కొడము, దాంట్లో ఏముంటుందిలే అనుకుంటా వెళ్ళాడైనా, వెళ్ళి చూడగానే ఇది పడుంది కొరమేని. పోయావు పోయే చేపేది తలకాయ ఉందా మళ్ళీ కొరమేనే, కానీ ఏదో తినేసింది చేప దాని లోపల. తలకాయ మాత్రం పైన ఇరుక్కోబోయింది. ఏం తిన్నట్టు దాంట్లో కూడా ఏం లేకపోయినాయి కదా. పాములు పాములు పైకుల్లా పాము నడుములో కురుక్కొని తినేసి పొలాలు కాడికి ఎప్పుడు పోవాలి. పొల్లలు కడుగు ఎక్కడున్నాయి అయ్యా. చూడాలి
అసలు తెప్ప పావట్ల మామూలుగా ఈ నీళ్ళ మీద ఎంత ఫాస్ట్ గా పాతుందా స్పీడ్ గా పాతుందా తెప్ప బాలే తెప్ప త్వరగా కట్టేసుకోవాలి మనం లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం बनी कुछ ठंडा कृप उठाया चूड కొడలన్నీ కట్టిన తర్వాత కొన్ని కెమ్మలైతే మిగిలాయి ఆ మిగిలిన వాటి వేస్ట్ చేయకూడదని ఇలా కట్టేశాడు మా ఆయన గుట్లలాగా చేపలు పడుతున్నాయి ఒక్కసారి ఎక్కువగా ఇక గొరక చేపలు ఉంటాయి అయ్యే ఉండేది ఎక్కువగా పైలట్లు తక్కువ పడతాయి ఏందబ్బా చాపల పడలేదు ఈ రోజు ఒదిలిపెట్టే చాపలే లేవు అనుకున్నాను ఇట్లా పడింది కొడలన్నీ పాడైపోయినాయి अंदे मन की चापल पड़ाई पड़ता दीन वा पुलिस इच्छिपेटेटर बहुत इदे पुल गुड तो चापल చాలా కష్టంగా ఉంది ఎందుకంటే నాకు లేదులేండి నేను కూర్చోనే ఉన్నాను మాయన చాలా కష్టంగా ఉంది ఎందుకంటే తెప్ప బాలేదు మామూలు నేల మీద చాలా కష్టంగా వెళ్తున్నది ఇంకా తుంగలు దొరగాలని చూడండి ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో అయినా సరే ఎలాగైనా అలాగో ఇలాగా చేసేసి
చేపలు పడినట్టు వరకు చూసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి మా ఆయన పాట పాడియా, పాట పాడితే జర్నీ చేసేది అప్పుడు దూరమైనా దగ్గర అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను చాలా మాట్లాడి మాట్లాడి ఆ కష్టాన్ని మరి అంటే మరీ ఎక్కువ కష్టం అనిపించకుండా టైం పాస్ మాటలు చెప్పుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నా పనిని నేను చేస్తూ వచ్చాను. ఈ ఒక్క కొంచెం దూరం మా ఆయన పాట పాడమంటున్నా పాడే పాడు. సరిపోద్ది మామ, మనం పోవాల్సిన దూరం చాలా ఉందియా. నువ్వు ఒక్క రోజు పాడేస్తే అయిపోద్ది, చాలా పాడు, పాట మొత్తం పాడు. నాకు రాదు ఆడికే వచ్చేది. వచ్చేసాం ఫ్రెండ్స్, దొరికైతే వచ్చేసాము. వీలు పడినంత వరకు తెప్పని కట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. వీలు పడినంత వరకు కాదు, తొందరలో తొందరలో అన్ని పనులు ఉన్నా ముగించుకొని ఈ పని చేసుకోవాలి. చాలా చూడండి, చాలా కష్టం ఉంది. పోతే కదా తొలితే కదా పోవట్లే అసలు తెప్ప దరికైతే వచ్చేసామండి. చూపి ఎక్కడ పడి కృపా టాంకీ ఏరు నీ పిల్లల ఎక్కడున్నారా, ఎక్కడున్నారు నీ పిల్లల? చాలా రోజులైంది చూసి. చాలా రోజులైంది. పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు చెప్పా, తీసుకెళ్తావా మాకు చూపివా పిల్లల్నే? ఎక్కడుండు ఎక్కడుంది ఉన్నా ఇక్కడే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ చూడండి తెప్ప ఏ విధంగా అయిపోందో. అప్పచల్ తెచ్చులా ఇంటి దగ్గర నుంచి తింటాను తెచ్చుకున్నాను, ఎందుకంటే ఈ మధ్య హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదో తింటా ఇట్లా నీళ్ళు తాగితే కొంచెం సతం ఉంటుంది అని చెప్పని అనుకుని తినడానికైతే తెచ్చాను. తినడానికి టాంకీ అక్కడ అంటే ఏసీ చూడు, మట్టి చూడా. పిల్లలు పాలు తాగుతారు అందుకని ఆకలి ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ తెప్ప అయితే కరిగి తెచ్చి తిరగొట్టేసాము. ఈ నీట్గా చేయాలబ్బా, మొత్తం చాలా పని అయితే ఉంది. వర్క్ ఒక 5000 ఖర్చు అవుతుంది. 5000తో అయితే ఈ తెప్ప మళ్ళీ కొత్తగా చేసేస్తాం. ఎన్ని సంవత్సరం వచ్చిందా? 2 సంవత్సరాలు వచ్చిందండి పడవ. 2 సంవత్సరాలకి వచ్చింది. బెండ్లు అన్నీ బాగానే ఉన్నాయి, నీట్గా చేసుకుంటాను. బెండ్లు అన్నీ బాగానే ఉన్నాయి. మెస్ ఇంకొక బెండ్ కావాలి. చేపలు చూస్తారా ఏం చేపలు పడ్డాయి ఈరోజు, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది కృప చెప్తుంది. ఎన్ని రకాల చేపలు పడ్డాయి అంటే ఫస్ట్ రకం ఫేమస్ అయింది బాగా, పైలట్, పెద్ద పైలట్. జాగ్రత్త గుచ్చుకుంటుంది ఎత్తు పైలట్. ఆ ఎత్తలా కొన్నామయ్యా, బాగా పట్టుకో, కదులుతానే. చూడండి ఎంత ఉందో, 1 కేజీ 1.5 ఉంటుంది. పెద్ద చేప
ఇలాంటిది ఇదొక్కటే ఉన్నాయి చేపలు పడిన కాడికి పైలట్లు పెద్దవి పడ్డాయి తర్వాత ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా అయితే మన కొడాలకు పడలేదు పడుంటాయి చనిపోయి ఉంటాయి కర్మే చనిపోయి ఉంటాయి కర్మేనే కర్మేన్ చేపతో పడింది మామూలుగా ఎప్పుడు చూసిన చిన్నే ఈ మధ్య చిన్నే పడుతున్నాయి చిన్నే పడుతున్నాయి అంత ముందు పెద్దవి పడేది పెద్దవి పడేది వర్షాకాలంలో పెద్దవి పడ్డాయి కానీ ఈ మధ్య మాత్రం చిన్నే పడ్డాయి ఈ రోజు మాత్రం పెద్దది పడింది కొంచెం కోరక సరిపడా తర్వాత ఇక చుక్క గరకలు చుక్క గరక ఇది ఒక రకం ఇప్పుడు ఎన్ని నాలుగు రకాలు నాలుగు రకాల చేపలు నాలుగు రకాల చేపలు కానీ ఈ చేపల రేట్ ఎక్కువ మనం వెళ్ళిపోతే వస్తాడు ఫ్రెండ్స్ ఏంటి కళ్ళు అనుకుంటున్నారా కళ్ళు కాదు ఎత్తుకెళ్తాను చూడు ఎత్తుకెళ్ళిపోతుంది కళ్ళు కాదండి గంజి అన్నం వచ్చిన గంజి కొంచెం పలచగా చేసి కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని తెచ్చా ముందు జాగ్రత్తలు ఒకేలా ఒళ్ళు తిప్పిన కళ్ళు తిరిగి తాగేస్తే కొంచెం దిమ్మరం అయిపోద్దని ఆకలేసిన అంటే 15 రోజుల తర్వాత కదా వచ్చింది మనం ఏమో మజిక్ అన్న టేస్ట్గా ఉంటాయి నాకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బై.